రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ పగటి కలలు కంటుందని ఆ పార్టీ నలభై యాభై స్థానాల్లో లేరని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పదివేలు ఉద్యోగాలైనా ఇవ్వలేదని ఆరోపించారు ఇప్పటికే లక్షన్నరకు పైగా రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే నిరుద్యోగులుగా ఉన్నారన్న హరీష్ రావు మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమైద్దనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు అయితే ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద అభివృద్ధి అనేటువంటి ఒక వెపన్తోని మీరు ధీతిగా సమాధానం చెప్పాలి కార్యకర్తలు చాలా మంది విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీరు విషయాన్ని తెలుసుకోవాలి విషయ పరిజ్ఞానం కార్యకర్తలు మనం తెలుసుకోవాలి ఎవడన్నా కాంగ్రెస్ బీజేపీోడో కార్యకర్తలు అక్కడ ఎవరైనా విషం చిమ్మే ప్రయత్నం చేస్తే విషయ పరిజ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉందని మనం చేస్తా ఉన్నా ఎవడో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు సుఖ్వేందర్ సింగ్ గట ఆయన వచ్చి మాట్లాడుకుంటూ తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువ ఉంది తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవంటు ఆయన చెప్పింది ఒకటి మాత్రం నిజం నిరుద్యోగం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పదవులు రాలేదనే నిరుద్యోగం ఉన్న తప్ప ప్రజల్లో లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు ఇరవై నాలుగు వేలు అందులో మన తెలంగాణకు వచ్చిన ఆరు వేలు మీ పదేళ్లలో మీరు ఇచ్చిన ఆరు వేలు ఉద్యోగాలు కానీ ఇలా కేసీఆర్ గారి పాలనలో పోయిన ఐదేళ్లలో లక్ష యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఈసీ ఐదేళ్లలో ఎనభై వేల ఉద్యోగాలకు ఇప్పుడు నియామకాలు జరుగుతున్నాయి నీ దగ్గర నిరుద్యోగం ఉన్నది నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకో నువ్వు మా దగ్గర వచ్చి నీతులు చెప్పుడు కాదు నేర్చుకొని పోయి నీ హిమాచల్ ప్రదేశ్ లో నీ ప్రజలకు సేవ చేయి కనీసం వాళ్ళైనా బాగుపడతారు నిన్న మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాలన తెస్తాం కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ పదేండ్ల పాత పాలన తెస్తారట అంటే మీ పాలన తెచ్చుడంటే నాయనా మా అక్క జల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిరియాల కూడల రోడ్ల మీదకి రావాలన్నా మా అక్క మంచి మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా మా రైతులకు మళ్ళా లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు ఏడు గంటల కరెంట్ ఇస్తారా దాకా మూడు గంటలు దొంగ రాత్రి నాలుగు గంటలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎండిపోయే పంటలు మీ పాలనంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఏంది మీ పాలన అంటే ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా రెండు సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు మూడోసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఎవడెన్ని మాట్లాడినా ఖచ్చితంగా పన్నెండుకు పన్నెండు స్థానాలు నల్లగొండలో ఎగిరే జెండా గులాబీ జెండానే ఓ ఇంతకైనా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొన్న మునుగోళ్ళు ఏమైంది బొక్క బోర్ల వల్లే వీళ్ళు డిపాజిట్ జప్తైపోయింది నిన్నగాక మొన్న మునుగోళ్ళలో డిపాజిట్ పోయింది కాంగ్రెస్ పార్టీది వీళ్ళు ఇంకా అయ్యేలా మేమేందో వస్తామంటారు అసలు కాంగ్రెస్ పార్టీకి నలభై యాభై సీట్లలో లేరు వాళ్ళకు మనుషులే లేరు ఇంకా మేము అధికారంలోకి వస్తాం మేము వస్తున్నామని మాట్లాడితే అది మేకపోతు గాంభర్యం ప్రగల్భాలు పలకడం పగటి కళలు కలడం తప్ప మీరు ఎన్ని అబద్దాలు చెప్పిన ఎన్ని గోవల్స్ ప్రచారం చేసినా ఖచ్చితంగా మూడోసారి వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు